కరెక్టే అనుకుంటున్నాం. ఒక దగ్గర సెంట్రలైజ్డ్గా ఉండడం కంటే డీసెంట్రలైజ్డ్గా ఉండడం బెస్టే. కానీ వైజాగ్ అనేది కొంచెం దూరం అయితే అది ఒక్కటి చూసుకుంటే సరిపోద్ది. ఆయనకు అసలు దేని మీద క్లారిటీ లేదు, ఆయనకు దీని మీద ఏం క్లారిటీ. ఆయనకు క్లారిటీ ఉండంటే ఆయన ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచో వచ్చేస్తాను ఊరికినే మన ఎలక్షన్స్ వచ్చిన ఒక 2 నెలల ముందు 4 నెలల ముందు రాడు. 3 రాజధానులు అంటే వస్తు అభివృద్ధి చేస్తానంటే అంతకంటే మించింది ఏముంటుంది? 3 కాదు కదా 5 పెట్టుకున్నా మంచిదే, దాంట్లో తప్పేం లేదు. అయితే అభివృద్ధి ఉండాలనమాట. అది 3 రాజధానులని కాదు, అది 2 రాజధానులని కాదు, 1 రాజధాని కాదు, ఎన్ని రాజధానులు ఉన్నా మంచిదే కాదు. ప్రతి చోట అభివృద్ధి ఉంటే మంచిదే. మనకు తాతకాలం రాజధాని అనేది ఉండకూడదు, తాతకాల కట్టడం అనేది ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెడతానంటాడు, అది మంచిదే, కడితే మంచిదే, దాన్ని ఎవరైనా స్వాగతించవచ్చు. ఎలా నిర్ణయం తీసుకోమంటే ఎవరికైనా తింటేగానే రుచి తెలియదు, దిగితేగానే నోతి తెలియదు అంటారు, శాంతి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కడతానంటాడు కాబట్టి ఆయన కట్టలేదనుకోండి, నెక్స్ట్ ఇంకొకసారి ఇంకో పార్టీ చూసుకుంటారు, జనాలే చూసుకుంటారు. అంత ఫస్ట్ రాజశేఖర రెడ్డిని చూసాము, రాజశేఖర రెడ్డి కాలం గడిచిపోయింది, చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తారన్నాడు, చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి చూసాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేయలేకపోయాడు అనుకోండి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చేయొచ్చు, లేకపోతే ఇంకో పార్టీ నాయకుడు ఇంకెవరైనా రావచ్చు. అన్ని జిల్లాలు బాగుపడాలని అందరి ఉద్దేశం, కానీ ఒకే జిల్లాలో బాగుపడాలంటే రాజధాని అంటే అది కరెక్ట్ అయిన సమంజసం అనేది కాదనుకుంటున్నాను. అన్నీ బాగుపడతాయి, అన్ని జిల్లాలు బాగుపడుతున్నాయి కదా, ప్రజలు బాగుపడేది అందరూ శ్రీకాకుళం నుంచి ఇటు రాయలసీమ వరకు రావాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు. అన్ని జిల్లాలు అభివృద్ధి పొందాలంటే అందరూ అన్ని చోట్ల అభివృద్ధి పొందితేనే కదా అభివృద్ధి పొందేది. అదే ఒకే చోట అభివృద్ధి పొందిందంటే రేపొద్దున తెలంగాణ ఇప్పుడు రాజధానిలో రాజధాని అభివృద్ధి పొందిన తర్వాత మాకు వస్తా ఆంధ్ర మాకు కావాలి రాజధాని రాయలసీమ మాకు కావాలంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి, మళ్ళీ విభజన చట్టం మళ్ళీ మొదలు పెడతారు. దీనివల్ల ఒకటికి నష్టం కావడం వల్ల కొందరు లబ్ధి పొందుతారు, కొందరు నష్టపోతారు, దానివల్ల చాలామంది ఇబ్బంది పొందుతారు. ఇప్పుడు అందరూ బాగుపడతానే కదా, ఇప్పుడు ఒక కాయగూరల రేట్లు కానీ నిత్యావసర ధరలు మట్టి ఒకే చోట తక్కువ ఉండి ఇంకో చోట ఎక్కువ ఉంటే దానివల్ల ఉపయోగం ఏముంది? అన్ని చోట్ల సమంజసంగా ఉంటేనే కదా జరిగేది. అట్లాగే రాజధాని కూడా అన్ని జరగడం వల్ల అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలకు ఇంకేంటి మళ్ళీ ఎందుకు మార్చారు ఎందుకు ఇదంతా? నాకైతే మాత్రం మరి ఇవాళ వెంకయ్యనాయుడు గారు అది స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒక దగ్గరే ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో మిగతా వాటిల్లో పాల్పంచుకుంటే బాగుంటుందనే నాకు అనిపిస్తుంది. ఒక దగ్గరే ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు పెరిగిపోతాయి, 3 అనేసరికి ఖర్చులు పెరిగిపోతాయి, అన్నీ పెరుగుతాయి అవ్వచ్చు. మాకు మా అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటే ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 2గా చీలింది, ఇంకెన్ని చీలుతుందో అలా అనుకుంటే ఎవరికి వారు స్వార్థంగా మాట్లాడితే కాదు, న్యాయపరంగా అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరూ ఈ రకంగా కోరుకుంటే బాగుంటుంది అనుకుంటాను నేను. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.